హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి వీ నెక్ కానీ స్టార్ నెక్ కానీ, అంటే ఒక కోన వచ్చేటట్టుగా ఫ్రంట్ పార్ట్లోని మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు హుక్ బెల్ట్, ఐ బెల్ట్లు ఎలా వేయాలన్నది చూద్దామండి. నార్మల్గా అయితే కనుక రౌండ్ నెక్కి నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా మనం వేసేస్తాము. నెక్ కంచుకి కటింగ్ చేసేస్తాము, తర్వాత థ్రెడ్ పైపింగ్ వేసిన లేదంటే థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత హుక్ బెల్ట్, ఐ బెల్ట్ వేసిన మనకి నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది వీ షేప్ ఉంది కదా, ఇక్కడ వీకి మళ్ళీ ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి వీలాగే ఉండాలి, ఐ బెల్ట్ కూడా వీలా తీయాలా లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే వీ నెక్ కానీ ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ నెక్ కానీ ఇలా వీ షేప్ వచ్చింది ఏదైనా, ఇలా క్రాస్గా వచ్చింది ఏదైనా స్టిచ్చింగ్ చేసి ఉంటే కనుక ఆ ప్రాబ్లం వస్తే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరేనా. ఇప్పుడు హుక్ బెల్ట్ చూద్దాం. హుక్ బెల్ట్ ఎప్పుడు కూడా మనం లైనింగ్ క్లాత్తోనే పెడతాము, ఫోల్డింగ్ చేసిన తర్వాత అది 1 ఇంచ్ వెడల్పు అన్నది ఉండాలి, సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ ఈ ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచుకి ఇలా పెట్టి ఇలా ఫోల్డింగ్ చేయండి, సరేనా. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ వేయకుండా నార్మల్గా కుట్టేసి ఆ తర్వాత మామూలుగా హెమ్మింగ్ బెల్ట్ వేద్దాము అనుకుంటే కనుక ఇక్కడ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసేసాను కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ కూడా సేమ్ ఇదే రకంగా ఇక్కడ కూడా ఎండింగ్లోనే ఫోల్డింగ్ అన్నది చేయాలి. ఇది చూడండి, ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ అంచు చూసారు, థ్రెడ్ పైపింగ్ ఇలా ఉన్నది కాబట్టి ఎంతవరకునన్నా సరే మీరు ఇదిలా కటింగ్ చేయండి. అంటే ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ అన్న వదలాలి, ఇక్కడి నుంచి కాదు ఇలా. ఇప్పుడు ఇది మార్కింగ్ ఎలాగైతే చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ ఇలా ఉంది కదా, దీనికి అంచుకి ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి ఇలా లోపలికి ఇలా పెట్టేయండి, టైట్గా ఫోల్డ్ చేసి ఇప్పుడు స్టిచ్ చేసేయండి. చూసారు కదా ఈ రకంగా. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇటువైపుది ఇలా ఫోల్డింగ్ అయిపోద్ది, అలాగే ఇటువైపు కూడా ఇలా మీకు ఫోల్డ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా గోరుతో కొద్ది ఇలా అంటే మీకు ఫినిషింగ్ వస్తుంది. ఆ తర్వాత ఇలా వెనక్కి తిప్పండి, ఇలా వెనక్కి తిప్పి చూసారు కదా ఇలా క్రాస్గా ఫోల్డ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఇలాగ కొద్దిగా ఇలాగ లోపలికి ఇలాగ మడిచేసి ఇక్కడి నుంచి చూసారు కదా ఇది ఇలా బయటకు వచ్చింది అనుకోండి, ఈ ఫోల్డ్ని ఈ ఫోల్డ్ని ఇలా పెట్టి లోపలికి ఇలా సమానంగా ఈ లెవెల్కి ఉండేటట్టు చూసుకోండి. చూసుకుని ఇది చూస్తున్నారు కదా కొనలా వచ్చింది. ఇప్పుడు ఈ కొనని మీరు ఇలా పెడితే చూస్తున్నారు ఆటోమేటిక్గా ఈ షేప్కి తగ్గట్టుగానే ఈ హుక్ బెల్ట్ అంచు అన్నది మనకి వచ్చిందనమాట, సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇలా ముడతలు పడకుండా నీట్గా సేమ్ ఇలాగే ఫోల్డింగ్ అన్నది ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా ఇలా నీట్గా మీకు ఈ అంచు ఎలా ఉందో అలా ఈ ఫోల్డింగ్ వచ్చింది, ఇలా వెనక్కి తిప్పితే నీట్ ఫినిషింగ్ అన్నది మీకు ఇలా వచ్చేస్తుంది, సరేనండి. ఇప్పుడు ఐ బెల్ట్, ఐ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి అది మెడ అంటే ఉక్కు బెల్ట్ మెడ ఎలా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వేసేసాం. అదే ఐ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఫోల్డింగ్ అనేది బయటకు వస్తుంది, అది ఎలా చేస్తామని చూడండి. ఎప్పుడు కూడా ఐ బెల్ట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ పీసే తీసుకోవాలి. ఇది నేను ఇలా వెడల్పు 4 ఇంచులు వెడల్పు తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇది 2 ఇంచులకు ఉంటుంది, సరేనా. ఇప్పుడు ఇది ఇటువైపు నుంచి ఇలా తీసుకుని ఈ 2 అంచులు ఇలా కింద ఇలా పెట్టండి, ఇలా ఫోల్డ్ చేసి. ఇది చూసారు కదా ఇది ఓపెన్గా ఉన్న అంచు, దీని మీదకి నెక్ని ఇలా పెట్టండి. ఇది కూడా సేమ్ అంతే, ఇలా వీ నెక్ ఇలా చూసారు కదా ఇలా వీ ఇలా క్రాస్గా వెళ్తుంది, దీనికన్నా ఇంకా 1 ఇంచ్ పైకి ఉండేటట్టు, అంటే ఈ థ్రెడ్ పైపింగ్కి ఇంకా పైకి 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ క్లాత్ ఉండేటట్టుగా మీరు పెట్టాలి, సరేనా. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, ఫోల్డింగ్ చేయొద్దు, ఇలా ఉంచండి. ఉంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చేసి ఇక్కడ మనకి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ కిందకు వచ్చిన తర్వాత, ఇప్పుడు చూసారు కదా ఈ ఇది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఎక్కువ ఉంటే కనుక కటింగ్ చేసేయండి, 1/2 ఇంచ్ వరకు ఉంచి దీన్ని ఇలా షేప్ బెల్ట్ వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి దీని మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా ఓపెన్ చేసేయండి. ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇది ఇలా క్రాస్గా ఉన్నప్పుడు మనం దీన్ని ఇలాగే క్రాస్గా అంటే ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా క్రాస్గా ఇలా వచ్చినప్పుడు ఇది ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా పెడితే అప్పుడు ఈ నెక్కి ఇలా క్రాస్గా వస్తాయి. ఎప్పుడు కూడా దీనికి ఇలా లెవెల్లోకి ఈ ఎలా అయితే ఇలా క్రాస్గా ఉన్న నెక్కలకి అది వీ నెక్ అవ్వచ్చు ఇలా స్టార్ నెక్ అవ్వచ్చు. ఈ కొన ఇలా ఉన్నప్పుడు దీనికి ఈ కొనని అంటే హుక్ బెల్ట్ ఉన్నట్టుగా మీకు నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుంది కదా, ఇక్కడికి ఇలా ఇక్కడ లాస్ట్ని వచ్చేటప్పటికి ఇలా కొనలా ఉంది కదా, హుక్ బెల్ట్కి వస్తుంది కానీ ఐ బెల్ట్కి సేమ్ అదే రకంగా ఇక్కడ ఇలా కొనొచ్చేటట్టుగా అంటే ఇక్కడ నుంచి ఇలా కొనొచ్చేటట్టుగా పెట్టేమో అనుకోండి. సపోజు ఇది చూసారు కదా ఇలా పెట్టి ఇలా పెట్టేమో అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇలా కొనొస్తుంది. ఇప్పుడు దీనికి ఇక్కడికి ఇలా పెట్టేటప్పటికి మీకు అస్సలు ఇది బ్లౌజ్ సెట్ కాదనమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే కనుక ఇది చూడండి, ఈ థ్రెడ్ పైపింగ్ కన్నా పైన మీకు ఎక్కువగా ఉంటే కనుక తీసేసి అరించి మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. సరేనా, ఇలా అరించి మాత్రమే ఇలా ఉండేటట్టు చూసుకుని ఇక్కడి నుంచి థ్రెడ్ పైపింగ్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఒకవేళ థ్రెడ్ పైపింగ్ లేదనుకోండి నార్మల్గానే ఉంచుతారు, ఇది ఇలా ఓపెన్గానే ఉంచి ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసేస్తారు. సరేనా, ఆ తర్వాత హెమ్మింగ్ బెల్ట్ అనేది వేస్తారు. సరేనా, కానీ ఇప్పుడు చూడండి ఒకవేళ థ్రెడ్ పైపింగ్ లేకపోతే కనుక మీ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ లేకపోతే కనుక ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలా తీసి ఇప్పుడు ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం. చేసేసి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ఉంటే ఏ గొడవ లేదు, థ్రెడ్ పైపింగ్ లేకపోతే ఎలా స్టిచ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఐ బెల్ట్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాం. ఈ పైన మిగిలిన క్లాత్ని ఇప్పుడు ఈ అంచుకి తగ్గట్టుగా ఇలాగా యాక్చువల్గా మనకి ఈ వీ షేప్ అన్నది ఇలా కంటిన్యూ రావాలంటే ఇలా ఇక్కడికి కటింగ్ చేయాలి. ఆ తర్వాత హెమ్మింగ్ బెల్ట్ ఇలా వేసేసి ఈ మొత్తం మీద ఫినిషింగ్ అన్నది ఇలా వస్తే ఇలా వీ షేప్ అన్నది వస్తుంది. కానీ దీనికి ఇలా స్టిచ్చింగ్ చేయకూడదు, ఇది ఎప్పుడూ కూడా ఇక్కడ ఇప్పుడు ఒకవేళ హెమ్మింగ్ బెల్ట్ ఇది థ్రెడ్ పైపింగ్ లేదనుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేయాలి. ఐ బెల్ట్ అన్నది ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది. సరేనా, ఇక్కడ ఇలా క్రాస్గా కటింగ్ చేయకూడదు, ఇలా స్ట్రైట్గా కట్ చేసి అప్పుడు హెమ్మింగ్ బెల్ట్ ఇలా వేసుకుంటూ ఇలా వచ్చి ఇలా హెమ్మింగ్ బెల్ట్ వేయాలి. అర్థమైందండి? ఇప్పుడు ఏం చేయాలంటే థ్రెడ్ పైపింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ మెథడే, దీన్ని ఇలాగా ఈ థ్రెడ్ పైపింగ్ దగ్గరికి క్లాత్ అన్నది స్ట్రైట్గా చూస్తున్నారా ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేయాలి. స్ట్రైట్గా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెట్టాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఐ బెల్ట్ రెడీ అవుతుంది. ఇది చూడండి ఇప్పుడు ఏమైంది, ఇందాక మీకు చెప్పినట్టుగా ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ వేసిన ఇక్కడ వరకు ఇలా వీలా వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా స్ట్రైట్గా రావాలి. సరేనా, ఇప్పుడు ఇక్కడ ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చక్కగా ఫోల్డ్ చేసుకుని ఈ కొన అన్నది కొద్దిగా లోపల వైపుకే ఉండేటట్టు ఎప్పుడు చూసుకోవాలి. మీకు అంతగా ఇబ్బంది అయితే ఈ కొనని ఇలా లోపలికి ఫోల్డింగ్ కూడా చేసేసుకోవచ్చు. సరేనండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇబ్బంది అవుతుందన్నప్పుడు ఈ కొనని ఇలా లోపలికి ఇలాగా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. చేసుకుని ఇది తీసుకొచ్చి దీనికి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఈ ఫోల్డింగ్ని కుట్టు దగ్గరికి ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. ఇలా ఈ అంచు అంటే స్టిచ్ చేయాలి, మళ్ళీ ఈ అంచు స్టిచ్ చేసుకుని ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఇలా వచ్చేస్తే మీకు ఇది ఫినిషింగ్ అయిపోద్ది. చూస్తారా ఐ బెల్ట్ అన్నది నీట్గా ఫినిషింగ్గా రెడీ అవుతుంది, ఇక్కడ ఇది స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు మరి స్ట్రైట్గా వచ్చినప్పుడు ఇక్కడ వీ ఎలా వస్తుందండి అన్నది మీకు డౌట్ వస్తుంది. ఇలా ఇది చూసారు కదా, ఇది ఇక్కడ వీ షేప్ వచ్చింది, ఇక్కడ వీ షేప్ వచ్చింది, ఇక్కడ స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకువెళ్ళి ఇక్కడికి ఇలా పెట్టేటప్పటికి చూసారు కదా కరెక్ట్ కిందకి మనకి హుక్కు పెట్టే దగ్గరికి బేసు ఈ ఐ బెల్ట్ స్ట్రైట్గా ఉంటేనే వస్తుంది. అదే ఇలా వచ్చిందనుకోండి ఈ హుక్ ఇలా పెట్టేటప్పటికి ఇక్కడ క్లాత్ ఉండదు మీకు, అర్థమైనా? ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉండడం వల్ల ఈ హుక్ ఐ బెల్ట్ మీదకి హుక్ బెల్ట్ వెళ్ళేటప్పటికి మీకు హుక్ పెట్టడానికి కింద బేస్ అన్నది ఉంది, కరెక్ట్గా షేప్ వస్తుంది. హుక్ బెల్ట్ ఐ బెల్ట్ ఇలా హుక్స్ పెట్టిన తర్వాత మామూలుగా చూసారు కదా వీ నెక్ వీ షేప్ అన్నది పర్ఫెక్ట్గా కొన అన్నది వస్తుంది. సరేనండి, ఈ రకంగా
మనకి ఇది వీ నెక్ అవ్వచ్చు, స్టార్ నెక్ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఇలా మనకు ఆకు మోడల్లో వచ్చిన నెక్ అన్న అవ్వచ్చు. అంటే ఇక్కడ సూదిగా ఏదైతే వస్తుందో దానికి హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.